ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीभीषणकालभैरवप्रचोदयातु ॐ श्रीचामुण्डी शक्तिदेवी नमोऽस्तु ते हरि हि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మణుల అందరిపైనూ శ్రీ భీషణ కాళభైరస్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఒకటో తారీఖు ఎనిమిదవ నెల నుండి పదహైదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందస్తుగా ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురురాహుల కలయిక కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనేచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచార స్థితితో ఇలా ఉన్నాయి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగనే పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ సరి పరిశీలన చేద్దాం మా మీ ము టీ అక్షరాల వరందరూ సింహరాశి జాతకులే సింహరాశి ఒక అధిపతి రవి వీరికి రాశిలోనే కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందన చెందకుండా ఉండే ప్రయత్నం చేయండి మీ జన్మ నక్షత్రం రోజున మీరు పుట్టినటువంటి రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలలో దూరంగా ఉండడం చాలా ఉత్తమోత్తమం తొంభై శాతం ప్రమాదాలను తొంభై శాతం యొక్క అపార్థాలను మీరు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో తోటి ఉద్యోగస్తులతో మీరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి లేకపోతే వీరే మీకు శత్రులు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి కనీసం తల్లిదండ్రులు గురువుల యొక్క సలహాలు చాలా అవసరం సప్తమంలో స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితితో ఉండడం వలన నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో దాని యొక్క ఆది అంతం తెలుసుకొని ప్రయత్నం చేయండి అనవసరంగా పెట్టుబడులు పెట్టారా కొత్త కార్యక్రమాల్లోకి మీరు తెలియని దానికి వెళ్ళారా సమయం ధనం రెండు వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో గురురాహుల కలయిక భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించబడగలగాలి గౌరవాన్ని పుచ్చుకోండి శత్రువులకు దూరంగా ఉండండి అంతర్గతమైనటువంటి చర్చలకు ఇది సరైన సమయం కాదు బ్యాంకు లావాదేవీలు మొబైల్లో ఓటీపీలు మీకు తెలియకుండా ఏదైతే విషయాన్ని సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మితిమిరిన వేగంతో వెళ్ళొద్దు సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేయడం వలన మానసిక ప్రశాంతతను ఏర్పరచుకోవడం వలన అనేక రకాలమైన సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది లేకపోతే అనేక సమస్యలకు మీరే కేంద్ర బిందువు అవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము నిద్రలేని రాత్రులు గడపడము దీర్ఘకాలికమైన వ్యాధులను కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది తస్మాత్ జాగ్రత్త కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసినటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వాళ్ళు సేవా రంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖున అధిక శ్రావణ మాస పూర్ణిమ మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా గృహంలో శక్తి కలిగితే శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున కృష్ణపక్ష అష్టమి మంగళవారం భరణీ నక్షత్రం సందర్భంగా భీషణ కాళ భైరవ స్వామివారి యొక్క జపము తర్పణము కూష్మాండ దీపము మనకు అష్ట కష్టాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది చెప్పి గమనించగలగాలి అలాగనే మనము కాలము అనేటువంటిది ఎప్పుడూ కూడా మన చేతుల్లో ఉండదు కాళభైరవ స్వామి వారి యొక్క చేతుల్లో ఉంటుంది కనుక అనేక దేవాలయాల్లో ఉదయము సాయంత్రం మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నము అపరాహ్నంలో పితృ దేవతలకు కనుక గతించిన వారికి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు కానీ కనుక ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క కంకణము కాళభై భైరవ స్వామి వారికి విగ్రహారాధన ఎప్పుడైతే మనం చేస్తామో గృహంలో మనకు ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఈశ్వర ప్రాప్తికి స్వాగతం పలుకుతూ మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని ఢాకిని గ్రహబంధ దోషాలు సంపూర్ణటువంటి తాంత్రిక తంత్ర ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక శక్తి కలిగితే మీరు ఇంట్లో చేయండి కలగలేదు ఈ కింది నెంబరు మీరు సంప్రదించినట్లయితే మన స్వర్ణ ఆకర్షణ కాళాభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు చూపిస్తూ కాళాభైరవ స్వామి వారి యొక్క అభిషేకము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమాన్ని చేయించి కూష్మాణలో దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు స్వామి యొక్క ప్రసాదంగా కాళభైరస్వామి యొక్క విగ్రహము కాళభైరస్వామి యొక్క డాలరు కాళభైరస్వామి యొక్క కంకణము కాళభైరస్వామి యొక్క సౌభాగ్య ఉట్టి మరియు ఈ యొక్క అక్షయ పాత్రను కూడా మీకు పంపించడం జరుగుతుంది అంటే కలియుగ కాలంలో అక్షయ పాత్రను ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో అలాగ రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనము ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులు ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టు తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరిక కోరుకొని ఇలాగ చిన్నగా శబ్దం చేయడం వలన ఊ అనేటువంటి శబ్దం రావడం జరుగుతుంది అలాగా మన మనసులో ఏదైతే విద్యలో విజయం సాధించాలి ఉద్యోగంలో విజయం సాధించాలి వివాహంలో సంతానంలో సకల ఐశ్వర్యము వ్యాపార సామ్రాజ్యము భూ సమస్యలు కోర్టు సమస్యలు తగాదాలు లేకుండా ఏదైతే అనుకుంటున్నామో ఆ కోరికలు నెరవేరాలని చెప్పి ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా ఓం కాలభైరవా అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా ఒక పన్నెండు సార్లు తిప్పడం వలన ఉదయం సాయంత్రం తిప్పడం వలన మన గృహంలో ఉండబడినటువంటి వాస్తు దోషాలు నరదృష్టి దోషాలు తొలగిపోయి మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి అదృష్టవము మనకు కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అపారమైన విజయాలు కలుగుతాయని చెప్పి గమనించగలగాలి కనుక కాళభైరవ స్వామి యొక్క పూజను చేయించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా మీకు ఇంటికి చేర్చడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ యొక్క కింద నెంబర్ని సంప్రదించినట్లయితే ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మీ అందరికీ కూడా కాళభైరవ స్వామికి అక్షయ పాత్రను ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామివారి యొక్క సేవ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి నెల తేదీ సంవత్సరం సమయం మీరు ఏం చేస్తూ ఉంటారు అనేటువంటిది రాసి వాట్సప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి సవివరంగా మీకు తెలియచేస్తూ జీవితకాలమంతా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి లేకుండా వాట్సప్ ద్వారా ఆన్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది ఓం కాలకాలాయ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణ ఆకర్షణ కాళభైరవ ప్రచోదయాతు అరి ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ లోకా సమస్త సుఖినో సర్వం శ్రీ కాళభైరవ ద్యోతాపణమస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి స్వామికి ఆశీస్సులు పొందండి